హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. మనకు ఏపీపీఎస్సీ చూసుకుంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, అసిస్టెంట్ ఇంజనీర్స్ సంబంధించి దాదాపుగా 190 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రీసెంట్గా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. వీటికి సంబంధించి అప్లై చేసుకోవడానికి మనకు 21వ తేదీ నుండి స్టార్ట్ అవుతుంది అప్లై లింక్ అనేది. సో వీటికి సంబంధించి ఎగ్జామ్స్ ఎప్పుడుంటాయి, వీటికి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ ఏముంది, బుక్స్ ఎలా తీసుకోవాలి, అలాగే మోడల్ పేపర్స్, ప్రీవియస్ పేపర్సు, వీటికి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్ను, జోన్ వారీగా ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి, పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. ఎవరైతే ఉద్యోగం సాధించాలి అనుకుంటున్నారో ఇలాంటివి, వీడియోని చివరి దాకా అయితే చూడండి. మిగతా వాళ్ళు వీడియోని స్కిప్ చేసేయచ్చు, వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఏఈ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతుండే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన వచ్చే బెల్ ఐకాన్లో ఆల్ బటన్ని ప్రెస్ చేయండి. నేను వీడియో పెడతానే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. సో వీటికి సంబంధించిన సిలబస్ ఏముంది ఒక్కసారి మనం గమనించి మిగతా వివరాలన్నీ కూడా చెప్తాను. సో ఇక్కడ మనకు చూసుకుంటే నోటిఫికేషన్లో 35 క్యారీ ఫార్వర్డు, 155 ఫ్రెష్ వ్యాకన్సీస్ రిలీజ్ చేయడం జరిగింది. సో బేసిక్ పే 31,460 అంటే మనకు హ్యాండ్ 45,000 శాలరీ అయితే స్టార్ట్ అవుతుంది. అప్లై డేట్ అనేది 21వ తేదీ స్టార్ట్ అవుతుంది. సో వీటికి సంబంధించి మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే కండక్ట్ చేస్తున్నారు, అది కూడా మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇంతకుముందు ఆఫ్లైన్లో ఉండేది, ప్రజెంట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఎవరైనా వీటికి సంబంధించి మాక్ టెస్ట్ రాయాలి అనుకుంటే మనకు ఏపీపీఎస్సీ వెబ్సైట్లో మాక్ టెస్ట్ కూడా ఉంది, మీకు చూపిస్తాను అది కూడా వీడియోలో. నేను దానికి సంబంధించిన లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, మాక్ టెస్ట్ ఎవరైనా రాయాలి అనుకుంటే. ఓకే, సో వీటికి సంబంధించి మనకు ఎక్కడెక్కడ వ్యాకన్సీస్ ఉన్నాయని చూసుకుంటే, అసిస్టెంట్ ఇంజనీరు ఏదైతే ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ సబార్డినేట్ సర్వీసెస్లో 24 వ్యాకన్సీస్ ఉండడం జరిగింది. ఇవి క్యారీ ఫార్వర్డ్ అంటే లాస్ట్ టైం నోటిఫికేషన్లో మిగిలిన జాబ్స్. అలాగే ఏఈ ఎన్విరాన్మెంట్కి సంబంధించి 6, ఏఈ అసిస్టెంట్ ఇంజనీరు పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్లో 2, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు 2, ఏఈ సివిల్కి సంబంధించి ఏపీ గ్రౌండ్ వాటర్ సబార్డినేట్ సర్వీస్ సంబంధించి 1. ఇవి క్యారీ ఫార్వర్డ్ పోస్టులు. అయితే మనకు కొత్తగా ఫ్రెష్ వ్యాకన్సీస్ ఆర్డబ్ల్యూఎస్లో ఏఈ పోస్టులు సివిల్కి సంబంధించి 68, ఏపీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి ఏఈ సివిల్ అండ్ మెకానికల్కి సంబంధించి 34 పోస్టులు, ఎండోన్మెంట్ సబార్డినేట్ సర్వీస్ సంబంధించి 3 పోస్టులు, సివిలు మెకానికల్ ఇది. ఏఈ సివిల్కి సంబంధించి వాటర్ రిసోర్స్ సబార్డినేట్ సర్వీస్ సంబంధించి 45, ఏఈ మెకానికల్కి సంబంధించి 5 పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ చాలామంది అడుగుతున్న డౌట్ ఏంటంటే, ఇక్కడ మనకు 9 రకాల ఉద్యోగాలు ఉన్నాయి కదా, వాటి అన్నిటికీ సపరేట్ అప్లై చేయాలా అని అడుగుతున్నారు. సో ఇక్కడ సివిల్కి సంబంధించి అన్నిటికీ ఒకటే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, సివిల్ మెకానికల్కి సంబంధించి ఉద్యోగాలకి అన్నిటికీ ఒకటే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఉంటాయి కదా. సో ఎవరికైతే జనరల్ స్టడీస్ ఉంటుందో, మనకు సిలబస్ అందరికీ జనరల్ స్టడీస్ కామన్గా ఉంది, సో అది అందరికీ కామన్గా కండక్ట్ చేస్తారు. సివిల్ ఉండే వాళ్ళకి సివిల్ కండక్ట్ చేస్తారు పేపరు, మెకానికల్ ఉండే వాళ్ళకి మెకానికల్ సపరేట్గా కండక్ట్ చేస్తారు. రెండు కలిపి కూడా ఉంటాయి కదా, సో వాటికి సంబంధించి కూడా కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ వాటికి సంబంధించి మీరు సపరేట్గా అప్లై అయితే చేయాల్సిన అవసరం లేదు, ఒకటే అప్లికేషన్ పెట్టుకుంటే సరిపోతుంది. సో చాలామంది అడిగారు, అందుకని క్లారిటీగా చెప్తున్నాను. సపరేట్గా మీరు జాబుల వైజ్ మీరు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు, ఒక అప్లికేషన్ పెట్టినా కూడా సరిపోతుంది. మనకి ఎగ్జామ్స్ అనేవి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఈ విధంగా కండక్ట్ చేస్తారు. ఓకే, సో వీటికి సంబంధించిన మీకు ఆల్రెడీ క్వాలిఫికేషన్ అనేది తెలుసు, డిప్లొమా అలాగే బీటెక్ సంబంధించి ఇంజనీరింగ్ అనేది ఉండాలి. సో జోన్ల వారీగా ఉద్యోగాలు ఒకసారి మనం గమనిస్తే, మనకు జోన్ వైజ్ విభజించడం జరిగింది, జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 అని. సో జోన్ వైజ్ డిస్ట్రిక్ట్స్ ఏమొస్తాయో ఒకసారి మనం గమనిస్తే, జోన్ 1లో శ్రీకాకుళము, విజయనగరం, విశాఖపట్నం వస్తే, జోన్ 2లో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా వస్తాయి, జోన్ 3లో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు వస్తాయి, జోన్ 4లో చిత్తూరు, కడప, అనంతపూరు, కర్నూలు అయితే రావడం జరుగుతుంది. ఈ జోన్లు అయితే గుర్తుపెట్టుకోండి, మీది ఏ జోన్ అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం జోన్ వైజ్ ఎన్ని వ్యాకన్సీస్ ఉన్నాయనేది గమనిస్తే, ఇది ఫ్రెష్ వ్యాకన్సీస్ గురించి చెప్తున్నాను, క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అయితే అన్ని లేవు. ఫ్రెష్ వ్యాకన్సీస్ మనకు 155 పోస్టులు అయితే ఉండడం జరిగింది కదా. సో అందులో మనం గమనిస్తే జోన్ వన్లో మనం గమనిస్తే టోటల్గా 18 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. ఈ 18 పోస్టులు ఉన్నాయి కదా, ఇందులో ఓపెన్ జోను, లోకల్ అని ఉంది, ఏంటి దీనికి సంబంధించిన ఇక్కడ వివరణ అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఇంకో డౌట్ ఏంటంటే, మేము జోన్ 4 అభ్యర్థులు, జోన్ 1కి మేము ఎలిజిబుల్ అవుతామా, లేకపోతే మేము జోన్ 1 అభ్యర్థులు, జోన్ 4 ఉద్యోగాలకు మేము ఎలిజిబుల్ అవుతామా అని అడుగుతున్నారు. సో ఏదైతే జోన్ 1లో లోకల్ అని పోస్టులు ఉన్నాయి కదా, వీటికి ఇతర జోన్ అభ్యర్థులు ఎలిజిబుల్ కాదు. ఓకే, ఎలిజిబుల్ కాదు.
అదే ఓపెన్ జోన్ అని ఉంది కదా వీటికి వీటికి మాత్రం ఎలిజిబుల్ ఓకేనా ఈ ఓపెన్ జోన్ అనే ఉండే పోస్టులకి ఇతర జోన్లకు సంబంధించిన అభ్యర్థులు ఎలిజిబులే అంటే ఎవరికైతే మెరిట్ వస్తాయో వాళ్లకు ఈ ఓపెన్ జోన్ పోస్టులు అనేది ఇచ్చేస్తారు లోకల్ అని ఉంది కదా అంటే ఆ డిస్టిక్ వాళ్లకు మాత్రమే ఈ పోస్టులు అనేది కేటాయించడం జరిగింది జోన్ వన్లో ఏదైతే డిస్టిక్స్ ఉంటాయో వాళ్ళకు మాత్రమే లోకల్ పోస్టులు ఓపెన్ జోన్ మాత్రం ఇతర జిల్లాల వాళ్ళు కూడా అర్హులే ఓకే సో మనకు ఇక్కడ జోన్ వన్లో అసిస్టెంట్ ఇంజనీర్ ఏదైతే ఆర్డబ్ల్యూఎస్ సంబంధించి మనకు 18 ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది అందులో ఓపెన్ జోన్లో ఓసీకి ఒకటి కేటాయించారు ఉమెన్ ఓసీ ఓపెన్ కేటగిరీలో ఒకటి ఉంది అంటే ఇతర జిల్లాలకు సంబంధించిన ఓపెన్ కేటగిరీ వాళ్ళు కూడా ఈ ఉద్యోగాలకి ఎలిజిబులే ఓకే అలాగే ఎస్సీలో ఒకటి ఉంది ఎస్సీ ఓమెన్ ఉమెన్లో ఒకటి ఉంది అంటే ఇతర జిల్లాలకు సంబంధించిన ఎస్సీ అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకి ఎలిజిబులే అలాగే దాని పక్కనే మనకు లోకల్ జనరల్ 2 ఉమెన్ 2 అని ఉంది సో బీసీఏ 2 బీసీబి 1 ఈ విధంగా ఉండడం జరిగింది కదా వీటికి మాత్రం ఆ జిల్లాల వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఓకే సో ఈ రకంగా అయితే ఉంటాయి ఇంకా చాలామంది అడిగే అభ్యర్థులు డౌట్ ఏంటంటే మేము బీసీ ఎస్సీ ఎస్టీ సో ఈ జిల్లాలో మాకు బీసీ ఎస్టీ ఎస్టీ ఉద్యోగాలు లేవు ఎలా అని అడగచ్చు సో ఓపెన్ ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ అండి ఏ అభ్యర్థులైనా ఓపెన్ కేటగిరీ పోస్టులకు అర్హులే ఎవరికైతే టాప్ మార్క్స్ వస్తాయో వాళ్లకు ఈ ఉద్యోగాలు అనేది ఇచ్చేస్తారు ఎస్సీనా బీసీనా అనేది చూడరు టాప్ ఎవరికైతే మార్కులు వచ్చేస్తాయో వాళ్ళకు ఓపెన్ కేటగిరీ పోస్టులు అనేది ఇస్తారు ఓకే సో ఈ విధంగా మీరైతే జోన్ వైజ్ మీకు ఏ పోస్టులు ఉన్నాయనేది చూసుకోండి మనకు అసిస్టెంట్ ఇంజనీర్ ఆర్డబ్ల్యూఎస్ సంబంధించి జోన్ 1లో 18 జోన్ 2లో 13 జోన్ 3లో 15 జోన్ 4లో 22 ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది సో ఈ విధంగా టోటల్గా 68 ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది పంచాయతీరాజ్ సంబంధించి మీరు ఓపెన్ జోన్ 1లో చూసుకుంటే చాలా ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది సో పంచాయతీరాజ్ సంబంధించి మనము చూసుకుంటే ఇక్కడ 34 జోన్ 1లో ఉండడం జరిగింది జోన్ 1లో పంచాయతీరాజ్ సంబంధించి మనకు 34 ఉద్యోగాలు ఉన్నాయి సో ఇక్కడ మనకు జోన్ 2 జోన్ 3 జోన్ 4 లేవు కదా ఎలా మా పరిస్థితి అని చెప్పి డౌట్ ఉండొచ్చు ఇక్కడ ఓపెన్ పోస్ట్ ఉండేటివి అన్ని జిల్లాల వాళ్ళు ఎలిజిబులే ఓకేనా సో అది నెక్స్ట్ అసిస్టెంట్ ఇంజనీర్ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి మనకు జోన్ 1లో ఒకటి ఉంది జోన్ 2లో లేవు జోన్ 3లో ఒకటి ఉంది జోన్ 4లో అయితే ఒకటి ఉండడం జరిగింది టోటల్గా 3 ఉద్యోగాలు ఉన్నాయి నెక్స్ట్ వాటర్ రిసోర్సెస్ సంబంధించి చూసుకుంటే జోన్ 1లో 8 జోన్ 2లో 9 జోన్ 3లో 11 జోన్ 4లో 17 అయితే ఉండడం జరిగింది ఈ విధంగా 45 ఉద్యోగాలు ఉన్నాయి అలాగే నెక్స్ట్ మెకానికల్ ఇన్ వాటర్ రిసోర్సెస్ చూసుకుంటే జోన్ 1లో 1 జోన్ 2లో 1 జోన్ 3లో 1 జోన్ 4లో 2 ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది సో ఈ విధంగా మనకు వ్యాకన్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది సో జోన్ వైజ్ మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది ఎలా చూసుకోవాలి అనేది సో ఆ పరంగా అయితే చూసుకోండి ఇతర జోన్ అభ్యర్థులు కూడా మీకు ఎలిజిబులే ఆల్రెడీ క్లియర్గా అయితే చెప్పడం జరిగింది సో ఇప్పుడు వీటికి సంబంధించి పేపర్ 1 పేపర్ 2 పేపర్ 3 మనకైతే కండక్ట్ చేస్తారు సో ఇక్కడ మనకు పేపర్ 1 అందరికీ కామన్గా ఉంటుంది జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ చాలా చాలా ఇంపార్టెంట్ 150 క్వశ్చన్స్ 150 మినిట్స్ 150 మార్క్స్ అనేవి ఉంటాయి దీంట్లో మీరు మంచి స్కోర్ చేశారంటే అంటే మీకు ఇక్కడ పేపర్ వైజ్ అందరూ క్వాలిఫై కావాలి అంటే ఓసీ అభ్యర్థులు 40% ఎస్సీ ఎస్టీ వాళ్ళు 30% బీసీ వాళ్ళు 35% ఓకే సో ఇది మాత్రం మీరు పేపర్స్ అన్నిట్లో క్వాలిఫై అవ్వాల్సిన పర్సంటేజ్ మార్క్స్ ఓకే సో ఈ పర్సంటేజ్ అయితే రావాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకు మీరు జనరల్ స్టడీస్లో మంచి మార్క్స్ స్కోర్ చేసి దీంట్లో తక్కువ వచ్చినా కూడా నేను కట్ ఆఫ్ 200 అబోవ్ వచ్చిన వాళ్ళకి జాబ్ వస్తుంది అని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను సో 200 అబోవ్ తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి ఓకే సో జనరల్ స్టడీస్ మెంటల్ అబిలిటీ 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ అయితే ఉంటాయి నేను 300 మార్క్స్కి చెప్పడం జరిగింది 300 మార్క్స్కి చెప్పడం జరిగింది 450 కాదు 300 మార్క్స్ టోటల్ 300 మార్క్స్కే ఉంటాయి కదా మనకి ఎగ్జామ్ అనేది ఓకే దానికి నేను చెప్పడం జరిగింది 200 అబో 210 అబో తెచ్చుకుంటే కన్ఫామ్గా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది సివిల్ మెకానికల్కి సంబంధించి కామన్ పేపర్ ఉంటుంది 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ 150 మినిట్స్ కూడా ఇస్తారు ఓకే సో నెక్స్ట్ పేపర్ 3 ఉంది కదా ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఆర్ సివిల్ ఇంజనీరింగ్ అనేది ఇది ఓన్లీ ఏదైతే పోస్ట్ కోడ్ 3 ఉంటుందో వాటికి సంబంధించి మాత్రమే ఓకే సో సివిల్ అభ్యర్థులు పోస్ట్ కోడ్ 3కి కూడా మీరు ఆప్షన్ అనేది పెట్టుకోవచ్చు అంటే అప్లై చేసేదేమో ఒక అప్లికేషనే బట్ ఇక్కడ ఎవరైతే సివిల్ అభ్యర్థులు ఉన్నారో
వాళ్ళు ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ సంబంధించిన పోస్ట్ ఉన్నాయి కదా, వాటికి కూడా మీరు రాయాలి అనుకుంటే దీనికి సంబంధించి ఆప్షన్ పెట్టుకొని ఈ పేపర్ కూడా రాయాల్సి ఉంటుంది. అప్పుడు 450 మార్క్స్కి, అంటే ఇది లేదులేండి, అక్కడ కూడా 300 మార్క్స్కి మనకైతే లెక్కిస్తారు. ఓకే, సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో పేపర్ 1 పేపర్ 2 ఎవరైతే సివిల్ మెకానికల్ జనరల్ స్టడీస్ సంబంధించి రాయాలనుకుంటారో 300 మార్క్స్కి ఉంటుంది, 300 క్వశ్చన్స్, 300 మినిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకు నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది 1/3, అంటే 3 తప్పులకి ఒక మార్క్ అయితే కట్ చేయడం అయితే జరుగుతుంది. మనకు ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే వీటికి సంబంధించిన సిలబస్ అనేది ఉంటుంది. సివిల్ మెకానికల్కి కామన్ పేపరు, జనరల్ స్టడీస్ మెంటల్ అబిలిటీ కామన్ పేపరు, ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. మనకు జనరల్ స్టడీస్ మెంటల్ అబిలిటీకి సంబంధించిన సిలబస్ డీటెయిల్గా ఒక్కసారి గమనిస్తే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ సంబంధించి ఇవ్వడం జరిగింది, కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ కరెంట్ అఫైర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ భూమిక పోషిస్తోంది అని చెప్పి మనమైతే అనుకోవచ్చు. కాబట్టి ఎవరికైనా మనకు కరెంట్ అఫైర్స్ ఎప్పటి నుండి ప్రిపేర్ అవ్వాలి అంటే 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవుతే సరిపోతుందండి. 2021కి సంబంధించి జనవరి 2, ఇప్పుడు మనకు అక్టోబర్ కదా, సో అక్టోబర్ వరకు ప్రిపేర్ అవ్వండి. నేను అక్టోబర్ డైలీ కరెంట్ అఫైర్స్ నైట్ వీడియో అయితే చేస్తూ ఉంటాను, డైలీ కరెంట్ అఫైర్స్ వాటిని ఫాలో అవ్వండి. మీకు నెలల వారీగా PDF కావాలి అనుకుంటే జనవరి 2 అక్టోబర్కి సంబంధించి వరకు కూడా, మీకు డిసెంబర్ వరకు కూడా ప్రిపేర్ అవ్వండి. మనకు క్వశ్చన్ పేపర్ ఎప్పుడు ప్రిపేర్ చేస్తారనేది తెలియదు, మనకు జనవరిలో కండక్ట్ చేస్తారా ఫిబ్రవరిలో కండక్ట్ చేస్తారా అనేది క్లారిటీ ఇంకా APPSC ఇవ్వలేదు. మనకు త్వరలోనే దానికి సంబంధించి అప్లై డేట్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారనేది APPSC వాళ్ళు చెప్తారు. మనకు జనవరి 2 డిసెంబర్ మీకు కరెంట్ అఫైర్స్ అనేది నేను మన టీజీ అకాడమీ యాప్లో పెడతాను, నెలల వారీగా పెడతాను. సో అందులో పెట్టడం జరిగింది ఆల్రెడీ జనవరి 2 సెప్టెంబర్ వరకు. ఎవరికైనా కావాలి అనుకుంటే తీసుకోవచ్చు, కింద డిస్క్రిప్షన్లో యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత స్టోర్లో వెళ్ళి కరెంట్ అఫైర్స్ 2021 తెలుగు అని ఉంటుంది, 99 రూపీస్ మాత్రమే, నెలల వారీగా ఉంటుంది, కావాల్సిన వాళ్ళు తీసుకొని ప్రిపేర్ అవ్వచ్చు. నెక్స్ట్ జనరల్ సైన్స్, డే టు డే లైఫ్లో మనకు జనరల్ సైన్స్ సంబంధించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అడుగుతున్నారు, ఇది కూడా కరెంట్ అఫైర్స్లోనే మీకు కవర్ అయిపోతుంది. నెక్స్ట్ సోషల్ ఎకానమీ అండ్ పాలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ ఎంఫసిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చారు. సో ఏపీ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ మన టీజీ అకాడమీ యాప్లోనే కోర్సెస్ అయితే ఉండడం జరిగింది. సో నేను దసరాకి 13th అక్టోబర్ నుండి వాటికి సంబంధించి ఆఫర్ అయితే పెడతాను, అప్పుడు కావాల్సిన వాళ్ళు తీసుకోండి. ఇప్పుడైతే ప్రైస్ ఎక్కువగానే ఉంటుంది. నేను 13th అక్టోబర్ నుండి 17th అక్టోబర్కి వరకు ఆఫర్ అయితే ఇస్తాను. సో అప్పుడు తీసుకోండి కావాల్సిన వాళ్ళు, అప్పుడు ప్రైస్ చాలా తక్కువ ఉంటుంది. ఓకేనా, సో ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ మీకు అడైతే కవర్ అయిపోతాయి. ఇండియన్ పాలిటీ కూడా మన యాప్లో క్లాసెస్ అయితే ఉండడం జరిగింది. మీకు AEEకి సంబంధించి సపరేట్గా ఒక కోర్సు లాంటిది కూడా ప్రిపేర్ చేస్తాను, అన్ని సిలబస్ కవర్ అయ్యేటట్లు మీకు సపరేట్గా ఒక కోర్సు లాగా పెట్టి అన్నీ దాంట్లోనే పెట్టడం అయితే జరుగుతుంది జనరల్ స్టడీస్ సంబంధించి. సో అది నేను దసరాకి అయితే పెడతాను, కావాల్సిన వాళ్ళు అప్పుడైతే తీసుకోండి ఒకేసారి. ఓకే, నెక్స్ట్ ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా సబ్ కాంటినెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చారు. సో ఆంధ్రప్రదేశ్, ఏపీ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ అయితే చదువుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్, అనలిటికల్ అబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్ గురించి ఇచ్చారు. సో ఇవైతే ఈజీగానే ఉంటుంది, మీరు ఒకసారి చూసుకోవాల్సి అయితే ఉంటుంది. సో బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్ ఎకానమీ సోషల్ కల్చర్, సో వీటికి సంబంధించిన PDF అయితే నేను ఇస్తాను బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి. అలాగే మన యాప్లో కూడా వాటికి సంబంధించి మీకు కోర్స్ పెడతానని చెప్పాను కదా, అక్కడైతే PDF పెడతాను, చదువుకోవాల్సిన వాళ్ళు చదువుకోవచ్చు. సో ఈ జనరల్ స్టడీస్ సంబంధించి సిలబస్ అయితే నేను కంప్లీట్గా మీకు కోర్స్ అయితే పెట్టేస్తాను. సో అక్కడైతే మీరు కావాల్సిన వాళ్ళు చదువుకోవచ్చు. బిట్స్ కూడా ఇంపార్టెంట్ బిట్స్ కూడా ఆ కోర్సులో పెట్టేస్తాను. సో అప్పుడు తీసుకొని మీరు దసరాకు పెడతాను, అది 13th అక్టోబర్ నుండి. మన యాప్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, అప్పుడు వచ్చినప్పుడు తీసుకోండి. కంప్లీట్గా మీకు సిలబస్ జనరల్ స్టడీస్, మెంటల్ అబిలిటీకి సంబంధించి 150 మార్క్స్ కవర్ అయ్యేటట్లు నేనైతే పెడతాను. సో ఇక్కడతో జనరల్ స్టడీస్ అయిపోతుంది. తర్వాత కామన్ ఫర్ సివిల్ అండ్ మెకానికల్. సో ఈ పేపర్ మాత్రం మీకు నేను ఆల్రెడీ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి మోడల్ పేపర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో అప్పుడు చాలామంది మంచి స్కోర్ చేయడం జరిగింది, చాలామందికి జాబ్స్ కూడా రావడం జరిగింది. అసిస్టెంట్ ఇంజనీరింగ్ సంబంధించిన పేపర్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రామ వార్డు సచివాలయంలో, ఇంజనీరింగ్ అసిస్టెంట్ వార్డ్ అమ్యూనిటీ సెక్రటరీ పోస్ట్కి సంబంధించి నేను చాలా పేపర్స్ అయితే 12 మోడల్ పేపర్స్ ప్రొవైడ్ చేశాను. అందులోనే చాలా వరకు క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది, సేమ్ సిలబస్ అండి. సో జనరల్ స్టడీస్ బట్ 100 మార్క్స్కి సంబంధించిన ఈ సిలబస్ కూడా ఉండడం అయితే జరుగుతుంది. సో ఎవరికైనా కావాలంటే 12 మోడల్ పేపర్స్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, కావాల్సిన వాళ్ళు తీసుకోండి. ఇక్కడ ముఖ్యంగా మనకు సాలిడ్ మెకానిక్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్,
అడుగుతున్నారు. సో సాలిడ్ అలాగే ఫ్లూయిడ్ మెకానిక్స్ సంబంధించి సిలబస్ చూసుకొని మనకు సిలబస్లో ఏమేమి ఉంది అనేది క్లియర్గా చూసుకొని ప్రిపేర్ అవుతే సరిపోతుంది. వాటికి సంబంధించిన బుక్స్ కూడా మీకైతే తెలిసే ఉంటుంది, ఆల్రెడీ మీకు బీటెక్ సంబంధించిన బుక్స్ ఉంటాయి, దాంట్లోనే వీటికి సంబంధించి చూసుకొని మీరు పార్ట్ ఏదైతే చదవాలి అనుకునేది వాటి మాత్రమే చదువుకుంటే సరిపోతుంది, మిగతావి అవాయిడ్ చేస్తే సరిపోతుంది. సో సాలిడ్ మెకానిక్, ఫ్లూయిడ్ మెకానిక్ సంబంధించి అది. నెక్స్ట్ మనకు పేపర్ 3 ఇచ్చారు, అది పేపర్ కోడ్ 3కి మాత్రమే. సో దానికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మాత్రమే ఇది వీటిని ప్రిపేర్ అవ్వండి, మిగతా వాళ్ళు దీన్ని అయితే అవాయిడ్ చేయొచ్చు. సో ఈ విధంగా వీటికి సంబంధించి ప్రిపరేషన్ అనేది చేయండి. ఓకే, సో ఇది డీటెయిల్గా సిలబస్ అయితే. నేను మోడల్ పేపర్ ఒకటి, ప్రీవియస్ పేపర్ ఒకటి కూడా ఇస్తాను. సో ఏదైతే 2016లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి సంబంధించి పేపర్ పెట్టారో స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి, మెకానికల్ ఇంజనీరింగ్ సివిలింగ్ ఇంజనీరింగ్ సంబంధించి, సో ఆ పేపర్ ఇది. ఆ పేపర్ ఒకసారి మీకు PDF ప్రొవైడ్ చేస్తాను కింద డిస్క్రిప్షన్లో, ఒకసారి చూడండి. అలాగే మన కోర్సులో కూడా మీకు ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా అక్కడ డంప్ చేస్తాను, అక్కడ కూడా యాప్ డౌన్లోడ్ చేసుకొని 13 అక్టోబర్ మీరు కోర్స్ తీసుకుంటారు కదా, అందులో కూడా ఈ పేపర్స్ ఇంకా ఎక్కువ పేపర్స్ కలెక్ట్ చేసి పెడతాను. సో ఇదైతే 2016కి సంబంధించి ఏదైతే మనకు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్ట్కి సంబంధించి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు వాటికి సంబంధించిన పేపరు, అప్పుడు తెలుగు ప్లస్ ఇంగ్లీష్లో కండక్ట్ చేస్తారు, ప్రజెంట్ మాత్రం ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది ఎగ్జామ్ అనేది. సో వీటిని ఒకసారి మీరు గమనించండి, పేపర్ ఏ విధంగా ఇస్తున్నారు ఏంటి అనేది. సో సేమ్ సిలబస్ ఇది కూడా. అలాగే మాక్ టెస్ట్కి సంబంధించి, సో APPSC వెబ్సైట్లో మనకు మాక్ టెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేయాలి, మనకు ఎగ్జామ్లో పేపర్ ఏ విధంగా వస్తుందో చూడాలి అనుకుంటే మాత్రం, సో ఇక్కడ APPSC వెబ్సైట్లో మాక్ టెస్ట్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ ఇంజనీరింగ్ సర్వీసెస్ అనే పేపర్ అనే దాన్ని క్లిక్ చేస్తారంటే మీకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించి, ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్ సంబంధించి అవన్నీ ఉంటాయి. సో అవన్నీ అయితే మనకు అవసరం లేదు. ఏదైతే సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి మాక్ టెస్ట్లు అయితే ఉంటాయి. సో మీరు ఏదైతే దీనికి సంబంధించి మాక్ టెస్ట్ ఒకసారి చూడాలి అనుకుంటే దీన్ని క్లిక్ చేసి మీరు మీరు ఐడి అనేది క్రియేట్ చేసుకొని వీటికి సంబంధించి టెస్ట్ కూడా ఒకసారి చెక్ చేయొచ్చు. సో టోటల్గా అన్ని విషయాలు అయితే చెప్పడం అయితే జరిగింది. మీకు బుక్స్కి సంబంధించి బీటెక్ బుక్స్ అయితే పేపర్ 2 ఏదైతే ఉందో వాటికి సంబంధించి చదవండి. నేను అలాగే కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ కూడా ఏదైతే కోర్సు పెడతానో అని చెప్పాను కదా, AEEకి సంబంధించి 13 అక్టోబర్ నుండి అందులో డంప్ చేస్తాను అన్ని బుక్స్, ఇంపార్టెంట్ బుక్స్ కూడా అప్పుడు కోర్స్ తీసుకున్నప్పుడు మీకు వచ్చేస్తాయి. అలాగే ఫ్రీగా కూడా ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి చెప్పాను, నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది, సిలబస్ గురించి చెప్పాను, ప్రీవియస్ పేపర్ ఒకటైతే ప్రొవైడ్ చేస్తాను కింద డిస్క్రిప్షన్లో, డౌన్లోడ్ చేసుకొని చూడండి. జోన్ల వారీగా ఉద్యోగాలు ఎలా చూసుకోవాలో చెప్పాను. సో మోడల్ పేపర్స్ గురించి చెప్పాను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తీసుకోండి. సిలబస్ వాటికి సంబంధించిన PDFలు అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో చాలా చాలా మంచి ఉద్యోగాలు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, అసిస్టెంట్ ఇంజనీర్కి సంబంధించిన ఉద్యోగాలు అనేటివి ఖచ్చితంగా లైఫ్ సెట్ అయ్యే జాబు. 45,000 నుండి స్టార్ట్ అవుతుంది జీతం కూడా, చాలా చాలా మంచి జాబు. ఈ అవకాశాన్ని అయితే ఎవరు వదులుకోవద్దండి, ప్రిపరేషన్ అనేది కంటిన్యూగా చేయండి. మనకు ఎగ్జాము జనవరి లేదా ఫిబ్రవరి లేదా డిసెంబర్ చివరిలో కండక్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి ఇప్పటి నుండి. 21వ తేదీ నుండి అప్లై డేట్ స్టార్ట్ అయినాక ఎలా అప్లై చేయాలనేది కూడా చెప్తాను. ఇది పూర్తి వివరాలు అయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.